అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ముగ్గురు మిత్రులు అనుకోకుండా కలిశారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఆయన కెరీర్లోనే బెస్ట్ సినిమాలలో ఒకటి. మెగాస్టార్ కెరియర్లో ఈ సినిమా చేసిన అద్భుతాలు అన్నీ కావు. విజయ్ బాబునేడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్గా నటించారు. మురళీమోహన్, శరత్ కుమార్లు కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సోదరులుగా నటించిన ఈ ఇద్దరు అనుకోకుండా ఆయనను కలిశారు. ఆచార్య సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారు. అయితే అక్కడే ఈ ముగ్గురు అనుకోకుండా కలిశారు. శరత్ కుమార్ మణిరత్నం సినిమాలో నటిస్తుండగా మురళీమోహన్ తమిళ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్లు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండటంతో యాదృచ్ఛికంగా కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో 2 నెలల్లో గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి కానుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మురళీమోహన్ సంతోషం కోసం ఒక స్పెషల్ వీడియోని పంపించారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నిన్న అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీ అందరితో కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న 3 డిఫరెంట్ షూటింగ్లో చిరంజీవి గారు ఆచార్య షూటింగ్లో ఉన్నారు. నేను ఆర్కా మీడియా వాళ్ళ షూటింగ్లో ఉన్నాను. అలాగే శరత్ కుమార్ గారు ఆయన మణిరత్నం గారి తమిళ సినిమాలో ఉన్నారు. అనుకోకుండా ముగ్గురు ఆచార్య షూటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలుసుకున్నాం. అది కలుసుకోగానే మా ముగ్గురికి కూడా ఫ్లాష్ బ్యాక్లో ఒక్కసారి 1991లో మేము ముగ్గురం కలిసి అన్నదమ్ముల్లాగా గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో నటించాం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత అదే ముగ్గురు ఒకే చోట కలిసేటప్పటికీ అది గుర్తుకొచ్చి చిరంజీవి గారు మనం ఫోటో తీసుకుందాం, డెఫినెట్గా ఇది మనం ఫ్యాన్స్కి అందరికి కూడా పంపిస్తే అందరు కూడా మిత్రులందరూ కూడా సంతోషపడతారు. 30 ఇయర్స్ గ్యాప్ తర్వాత తీసుకున్న ఫోటో మళ్ళీ అన్నదమ్ముల ముగ్గురు అని చెప్పి అంటాం. ఆ ఫోటోని తీసుకోవడం జరిగింది. మా అందరికి కూడా చాలా సంతోషిస్తుంది. ముగ్గురు కూడా అనుకోకుండా, అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతాయి. ఇంత ప్లజెంట్ సిచ్యువేషన్ మీ అందరితో కూడా పంచుకోవాలని ఆ ఫోటోలు మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఆ వివరాలు. సినిమాలలో బిజీగా ఉంటూనే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రైతు సమస్యలపై ఇటీవల ఆయన పలు ప్రాంతాలలో పర్యటనలు చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే తిరుపతి ఉప ఎన్నిక రావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జనసేన, బీజేపీ సమాలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుండి హైదరాబాద్కు వచ్చిన సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్కి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై ఇరువురు సుమారు అరగంటకు పైగా చర్చించారు. మరీ ముఖ్యంగా త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలపై కీలకంగా చర్చించారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలి అనే విషయంపై మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుపై కార్యాచరణ ఏంటి అనే దానిపై ఇద్దరూ ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మలుచుకుని ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గురించి కూడా చర్చించారు. ఎవరు పోటీ చేసినా ఒకరికొకరం సహకరించుకుని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలిసింది. భేటీ అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై చర్చించామన్నారు. ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా, లేకుంటే జనసేన నుండి అభ్యర్థి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదు. ఉభయ పార్టీల అభ్యర్థి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశాం. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల అధ్యక్షతన ఎలాంటి సమన్వయం లోపం లేకుండా ముందుకు వెళ్లేలా ఆలోచనలు చేశాం. కులమత వర్గాల భేదాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. మార్చి 11న జాతిరత్నాలు సినిమా విడుదల కానుంది. నాగస్విన్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి స్వప్న సినిమాస్ బ్యానర్ పై జాతిరత్నాలు సినిమాను రూపొందిస్తున్నారు. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్ గా గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పోల్శెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా బ్రేక్ సాధించారు. ఇప్పుడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి చేస్తున్న చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శాకుంతలం చిత్రం కోసం భారీ నమూనాలను రూపొందిస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ తన దర్శక నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకింగ్ పరంగా తనదైన ఫందాలో గుణశేఖర్ శాకుంతలం కోసం భారీ సెట్స్ ను వేస్తున్నారు. ఇతిహాసంలో దుష్యంత మహారాజు శకుంతల ప్రేమ కథను సినిమా రూపంలో చూపించడం అంటే సులభమైన విషయం కాదు. ప్రస్తుతం గుణశేఖర్ అండ్ టీమ్ అదే పనిలో బిజీగా ఉన్నారు. ఒకవైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతుండగా మరొక వైపు ఆర్ట్ డైరెక్టర్ అశోక్ శాకుంతలం కోసం భారీ నమూనాలను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ కూరంటే ఇష్టమో తెలుసా? సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవడం అంటే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన వంటకం ఏదో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? పవన్ కి అరటికాయ వేపుడంటే ప్రాణం. దాని ముందు చికెన్ బిర్యానీ పెట్టినా పట్టించుకోరట. సన్నగా నిలువుగా కోసిన అరటికాయ ముక్కల్లో పసుపు ఉప్పు కారం వేసి దూరగా వేయిస్తే సరి. పవన్ ఇష్టంగా తినే వంటల్లో దీనినే మొదటి స్థానమట. కథ డిమాండ్ చేస్తే అందాల ఆర్బోతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు హీరోయిన్ ప్రియమణి. తెలుగు తమిళ కన్నడ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్ ప్రియమణి. ప్రస్తుతం విరాటపర్వం సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న ప్రియమణి వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. తమిళనాట జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి పాత్ర సరికొత్తగా ఉంటుందట. తలైవితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన ప్రియమణి కథ డిమాండ్ చేస్తే అందాల ఆరబోతకి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాక కొన్ని గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి హిట్ ఎక్కిస్తోంది. ప్రస్తుతం ప్రియమణి గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. సినీ పరిశ్రమను ఆదుకోవాలని పలువురు సినీ ప్రముఖులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి విన్నవించారు. సినీ పరిశ్రమను ఆదుకోవాలని పలువురు సినీ ప్రముఖులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి బడ్జెట్లో ఊరట ఇవ్వాలని విన్నవించారు. ఈ ప్రతినిధి బృందానికి పీవీఆర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ నాయకత్వం వహించారు. టాలీవుడ్ నటుడు బీజేపీ ఎంపీ సన్నీ డియోల్తో కలిసి సినీ ప్రముఖుల బృందం నిర్మలా సీతారామన్ను కలిసింది. కరోనా వల్ల సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లు 10 నెలలకు పైగా మూతపడడంతో సినీ పరిశ్రమకు అపార నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో సినీ పరిశ్రమకు పన్నుల రాయితీ ప్రోత్సాహకాలు ప్రకటించి ఆదుకోవాలని నిర్మలా సీతారామన్ను సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలోని ఓ పాటను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. హీరో నందు విజయ్ కృష్ణ రష్మి గౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి ఏడ నిర్మిస్తున్నారు. రాజ్ విరెట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించిన నడుకుడి రైట్ అండి సోదరా అంటూ సాగే పాటను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. నందు కొత్తగా కనిపిస్తున్నాడు. తన పాత్ర ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఇప్పుడు నాతో 2 పాటలను విడుదల చేయించారు. మెంటల్ మదిలో బ్రోచేవరెవరడా చిత్రాలతో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించడం ఈ సాంగ్ ఉన్న ప్రత్యేకత. ఈ చిత్రం నందుకి, దర్శకుడు రాజ్ విరాట్ కి చాలా పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతకు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టి మళ్లీ చాలా సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నానని చెప్పారు సుధీర్ బాబు. నేనెవర్ని అసహించుకోనని తెలిపింది హీరోయిన్ శృతి హాసన్. ప్రేమ కారణంగా సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది హీరోయిన్ శృతి హాసన్. అయితే లవ్ బ్రేకప్ కావడంతో మళ్లీ సినిమాలు, మ్యూజిక్ అంటూ తనకు నచ్చిన బాటలోనే పయనించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీలో ఉన్న ఈ చెన్నై సోదరి సోషల్ మీడియాలో అభిమానులతో రీసెంట్ గా చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్పింది శృతి హాసన్. ఓ అభిమాని ఈ ఏడాదిలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రశ్నిస్తే అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఓ అభిమానైతే మీ మాజీ ప్రియుడు మైకేల్ గుర్తుకొస్తే అసహ్యం వేస్తుందా అని ప్రశ్నిస్తే ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సమాధానమిచ్చింది శృతి. మీరు నిజంగా చెడ్డవారు. ఎందుకంటే నేనెవరిని అసహించుకోను కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. అయితే లోపల కాస్త బాధపడతాను అని చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది శృతి. మిస్మరైజ్ చేసే ఫోటోలని పోస్ట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తన హాలిడే ఆల్బమ్ లోని హాట్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. బ్లూ స్విమ్ వేర్ లో స్టన్నింగ్ అవతార్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ కెమెరాకి ఫోజులు ఇచ్చింది. రెడ్ టింటెడ్ గ్లాసెస్ పెట్టుకుని గ్లామరస్ లుక్ లో మెరిసిపోయింది సారా అలీ ఖాన్. ఒకవైపు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నట్లుగా ఎర్రగా కనిపిస్తుండగా సారా మాత్రం సముద్ర తీరంలోని మెట్ల నిలబడి ఫోటోస్ దిగింది. ఇసుక తిన్నెల్లో దిగిన స్టిల్స్ తో అదరకొడుతోంది. సారా అలీ ఖాన్ ఆల్బమ్ లోని ఫోటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. నిహారిక నాకు మంచి ఫ్రెండ్ లాంటిదని తెలిపారు మెగా బ్రదర్ నాగబాబు గారు. తన ఫ్యామిలీలో నిహారికను ఎక్కువగా ఇష్టపడే మెగా బ్రదర్ నాగబాబు నిహారిక గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సృష్టికి మహిళలే మూలం. అందుకనే ఆడవాళ్లంటే గౌరవిస్తాను. ఆడపిల్లలంటే నాకిష్టం. వరుణ్ దేశ్ పుట్టిన తర్వాత కూతురు పుడితే బాగుంటుంది అనుకున్నాను. అనుకున్నట్లుగానే నిహారిక పుట్టింది. తనంటే నాకు చాలా ఇష్టం. నాకు మంచి ఫ్రెండ్ లాంటిది. నేను చాలా విషయాలను నిహారికతో మాట్లాడేవాడిని. పెళ్లి తర్వాత మా మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయితే తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు నాగబాబు. పిల్లలకు మంచి భాగస్వాములు రావాలని కోరుకుంటారని చెప్పిన నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ వరుణ్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా లేదా ప్రేమ పెళ్లి చేసుకున్నా తనను అర్థం చేసుకునే అమ్మాయి రావాలి అనుకుంటున్నానని తెలిపారు. సుప్రీం హీరో సాయి తేజ్ నటిస్తున్న 14వ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ నటిస్తున్న 14వ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని జనవరి 25న రిలీజ్ చేయనున్నామని చిత్ర బృందం ప్రకటించింది. మేకర్స్ తాజాగా ఈ ప్రకటనతో ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అంతా మర్మంగా కనిపిస్తోంది. కాట్ లాంటి రథాన్ని లాగుతున్న కీలుగుర్రాల కథేమిటో గాని ఉత్కంఠను పెంచింది. కుంకుమ పువ్వు రంగు తెల్ల జెండాలతో కూడిన రథం ఇందులో కనిపిస్తోంది. టైటిల్ ఏమిటో గెస్ చేయవలసిందిగా ఈ ప్రీ పోస్టర్ హింట్ ఇస్తోంది. ప్రస్థానం ఫేమ్ దేవాకట్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పొలిటికల్ డ్రామా అని ఇప్పటికే పుకార్లు ఉన్నాయి. కానీ ఈ కాన్సెప్ట్ పోస్టర్ చారిత్రాత్మక కథతో తెరకెక్కుతోందన్న హింట్ ను ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపత్ బాబు, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సంథింగ్ స్పెషల్ గా మెరిసింది బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్. బ్లాక్ డిజైనర్ బికినీ ఫోటో షూట్ లో హీట్ పెంచింది బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్. స్ట్రైకింగ్ బ్లాక్ లుక్స్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఆ తై సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తున్న ఫోటో షూట్ ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇంతకు ముందు జాక్వెలిన్ బ్లాక్ లో ఇచ్చిన ఫోజు వైరల్ అయింది. ఇంతలోనే తనతో పోటీ పడుతూ జాక్వెలిన్ ఇలా బ్లాక్ లో దర్శనమిచ్చింది. జాక్వెలిన్ బ్లాక్ స్లీవ్లెస్ బాడీ సూట్ ధరించి అలా యోగా చక్రంపై వాలినప్పుడు తన తై సొగసుల ఎలివేషన్ హైలైట్ అవుతోంది. ఫిట్నెస్ విషయంలో జాకీ హార్డ్ వర్క్ కూడా కనిపిస్తోంది. 19 సార్లు 1,00,000 లైక్స్ పొంది ప్రథమ స్థానంలో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు 1,00,000 లైక్స్ పొందిన 19వ ట్వీట్ ఇది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రికార్డ్ ఎవరూ క్రియేట్ చేయలేకపోయారు. మహేష్ ట్విట్టర్ ఖాతాకు 11.1 మిలియన్ ఫాలోవర్స్ కలిగి టాప్ లో ఉన్నారు. అయితే మహేష్ 19 సార్లు 1,00,000 లైక్స్ ని పొంది ప్రథమ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 5 సార్లు 1,00,000 లైక్స్ ని పొందారు. ఈ విధంగా రానా 3 సార్లు పొందగా నితిన్ 2 సార్లు తన ట్విట్టర్లకు 1,00,000 లైక్స్ ని పొందారు. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, నానీలు ఒక్కొక్కసారి ఈ ఫిట్ ను సాధించారు. ప్రముఖ యాంకర్ నటి శ్రీముఖి తాజాగా విడుదలైన మరో ప్రేమ కథ సినిమా నుండి నల్లని కాటుక అనే సాంగ్ కొరియోగ్రాఫర్ పండుకి సోషల్ మీడియా ద్వారా తన బెస్ట్ విషెస్ తెలిపారు. శ్రావణ్ వైజీటీ, శీతల్ భట్ జంటగా కె భిక్షపతి డైరెక్షన్ లో రుద్రకాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేశం నిర్మిస్తున్న సినిమా మరో ప్రేమ కథ. ఇదొక లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుండి నల్లని కాటుక అనే వీడియో సాంగ్ విడుదలయ్యి మ్యూజిక్ లవర్స్ తో పాటు మాస్ బీట్ సాంగ్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ప్రముఖ జీ కొరియోగ్రాఫర్ పండు. హలో ఎవ్రీవన్, సో రుద్రకాంతి ఆర్ట్ క్రియేషన్స్ ద్వారా మరో ప్రేమ కథ అనే సినిమా వస్తుంది. అండ్ రీసెంట్ గా నల్లని కాటుక అనే సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది యూట్యూబ్లో. ఐ జస్ట్ సా ద వీడియో సాంగ్ అండ్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఈ వీడియో నేను చేయడానికి స్పెసిఫిక్ రీజన్ ఈజ్ ఓన్లీ పండు. అండ్ పండు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫ్రమ్ వేర్ యూ హెవ్ స్టార్టెడ్. అండ్ ఈరోజు కొరియోగ్రాఫ్ చేయడం, నువ్వు ఆ సాంగ్ని, ఆ సాంగ్లో నువ్వు డాన్స్ కూడా చేయడం, ఐ రియలీ లైక్ ద ఎనర్జీ. ఇట్స్ వెరీ ఫ్రెష్ ఇన్ యూ. అండ్ ఆన్ దిస్ నోట్ ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్, డైరెక్టర్ భిక్షపతి గారు అండ్ ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు అండ్ ఆల్సో హీరో శ్రవణ్కి అండ్ ముఖ్యంగా మా పండు డార్లింగ్కి. యూ షుడ్ ఇంకా చాలా చాలా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ వాచ్ దిస్ వీడియో యెట్, స్వైప్ అప్ అండ్ డూ వాచ్ అండ్ షో సమ్ లవ్. వన్స్ అగైన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు పండు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండనుందని తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ ఇప్పుడు వరల్డ్ క్లాస్ మార్కెట్ ని టచ్ చేసే దిశగా అడుగులు వేస్తుంది అని స్పష్టంగా కనపడుతోంది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమాతో వరల్డ్ సినిమా అంతా ఒక్కసారిగా ఇండియన్ సినిమాల వైపు తిరిగి చూసింది. అంతకుముందు కూడా ఇండియన్ సినిమాలకు వరల్డ్ ఫిల్మ్ మార్కెట్లో చోటు ఉన్నప్పటికీ దానిని 10 రెట్లకు పైగా తీసుకువెళ్లింది మాత్రం బాహుబలి సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే జక్కన్న ఇచ్చిన ధైర్యంతో అప్పటి నుండి ఇండియా మేకర్స్ అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలని తెరకెక్కిస్తూ నేషనల్ మార్కెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ మార్కెట్ ని కూడా టచ్ చేస్తున్నాయి. ఇదే వరుసలో కేజీఎఫ్, సాహో వంటి సినిమాలు కూడా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా RRR, KGF 2 వంటి సినిమాలు తెరకెక్కుతుండగా తాజాగా బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇటు ఇండియన్ మార్కెట్ తో పాటు అటు వరల్డ్ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కనుంది అంటూ బాలీవుడ్ మీడియా వరుస కథనాలు ప్రచురిస్తోంది. షారుఖ్ కి కరెక్ట్ సినిమా పడితే ఇండియన్ సినిమా లెవెల్ మరొక స్టేజ్ లో ఉంటుంది అంటూ కింగ్ ఖాన్ అభిమానులు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉపేంద్ర నటించిన ఏ సినిమా గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా మరో ఏ పేరుతో మరో సినిమా రాబోతుంది. కానీ ఇది తీసింది మాత్రం ఉపేంద్ర కాదు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని డైరెక్షన్ లో గీతా మిన్సాల నిర్మించారు. ఇది థ్రిల్లర్ అంశంతో కూడిన సరికొత్త కథ అని తెలియజేస్తున్నారు. నితిన్ ప్రసన్న హీరోగా, ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్స్ కి వండర్ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్స్, టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఏ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ ఎక్స్పెక్టేషన్స్ కి దీటుగా దర్శకుడు యుగంధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యుఏ సర్టిఫికేట్ సాధించి సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ సినిమా చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఏ చిత్రాన్ని రిలీజ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు యుగంధర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు థ్రిల్లర్ జోనర్స్ లో చాలా మూవీస్ వచ్చాయి. వాటన్నిటికంటే భిన్నంగా మా ఏ మూవీ ఉంటుంది. సెన్సార్ సభ్యులు మూవీ చూసి చాలా కొత్తగా, అద్భుతంగా ఉంది, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అభినందించారు. ప్రేక్షకులకి కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇక నిర్మాత గీతా మిన్సాల మాట్లాడుతూ, యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి ఏ చిత్రాన్ని బడ్జెట్ కు వెనకాడకుండా నిర్మించాం. టెక్నికల్ గా విజువల్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ మంచి సినిమా కోసం తమ వంతు సహకారం అందించారు. టీజర్స్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. అంచనాలకు మించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా యుగంధర్ ముని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అలాగే పీవీఆర్ లాంటి బిగ్ బ్యానర్ ద్వారా మా చిత్రం ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతుందని అన్నారు. యువన్ శంకర్ రాజా ప్రొడక్షన్ హౌస్ కి వైఎస్ఆర్ అనే షార్ట్ ఫామ్ లో నామకరణం చేశారు. ఏలన్ దర్శకత్వం వహించిన హరీష్ కళ్యాణ్ ప్యార్ ప్రేమ కాథల్లో యువన్ శంకర్ రాజా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అయితే తాజాగా తన కంపెనీ లావాదేవీల గురించి యువన్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో యువన్ మాట్లాడుతూ, నా కంపెనీ వైఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ U1 రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మరియు నేను ఎలాంటి లావాదేవీలను స్వీకరించడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదు. నాకు తెలియకుండా నా పేరు మీద డబ్బు లేదా ఒప్పందానికి సంబంధించి ఏదైనా లావాదేవీలు జరిగితే దానికి నేను దానిపై బాధ్యత వహించను. నా కంపెనీ వైఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ U1 రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రాతినిధ్యం వహించడానికి నాకు తప్ప మరొక వ్యక్తికి అధికారం లేదు అని స్పష్టంగా తెలియజేశారు. జాన్వీ కపూర్ తాజాగా నటిస్తున్న సినిమా గుడ్ లక్ జరీ. ఈ సినిమాని పంజాబ్ లో నిరసనకారులు అడ్డుకున్నారు. బాలీవుడ్ అందాల భామ మరియు శ్రీదేవి కపూర్ ముద్దుల తనయ, జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్ తాజాగా నటిస్తున్న సినిమా గుడ్ లక్ జర్రీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లో జరుగుతుంది. అయితే అక్కడ రైతులు ఒక పక్క ఆందోళనలు చేస్తున్న తరుణంలో మరొక వైపు ఈ చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ ని ప్లాన్ చేసి ఉన్నారు. అది తెలుసుకున్న రైతులు మరియు నిరసనకారులు అక్కడికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసి షూటింగ్ ని అడ్డుకున్నారు. కాగా అక్కడి నుండి మెల్లిగా బయటపడ్డ జాన్వీ కపూర్ తిరిగి తన హోటల్ కి చేరుకుంది. కాగా గుడ్ లక్ జర్రీ తమిళ సినిమా కొలమావు కోకిల యొక్క రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో తాప్సీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బేబీ సినిమా రిలీజ్ అయి 6 సంవత్సరాలు పూర్తయింది. సౌత్ లో ఎవరూ చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ సౌత్ అండ్ నార్త్ లో సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ గా ఎదుగుతుంది తాప్సీ. కాగా తాప్సీ నటించిన బేబీ అనే సినిమా అక్కడ ఈ చొట్టబుగ్గల చిన్నదాని కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా. ఆ సినిమా విడుదలై 6 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో తాప్సీ తన ఆనందాలను అభిమానులతో పంచుకుంది. ఆమె డేవిడ్ ధవన్ యొక్క చాష్మీ బద్దూర్ తో సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే నీరజ్ పాండే బేబీలో షబానా ఖాన్ పాత్రలో ఆమె 7 నిమిషాల పాటు నటించడం ఆమె కెరియర్ లో ఒక మలుపు. ఒక కళాకారుడు తమకు లభించే స్క్రీన్ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని తాజాగా తెలిపిన తాప్సీ, బేబీ సినిమా మాత్రం తనని నేషనల్ లెవెల్లో నిలబెట్టింది అని ఎప్పుడూ తెలిపే విషయం మనకు తెలిసిందే. తాప్సీ పన్ను తర్వాత సోలోగా ప్రాజెక్టు నామ్ షబానాలో కూడా నటించి, మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్లలో అయితే తనలో తాగిన యాక్షన్ నటిని కూడా అభిమానులకు పరిచయం చేసింది తాప్సీ. తమిళనాడులో ఇటీవల ఏనుగుపై దాడి జరిగింది. ఆ ఏనుగుపై దాడి చేసిన వారిపై కమల్ హాసన్ కోపడ్డారు. తమిళనాడులో కాలుతున్న టైర్ని ఏనుగుపైకి విసిరిన కారణంగా తీవ్ర గాయాలైన ఏనుగు ఏటీ సమయంలో మరణించింది. ఈ దాడి యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ప్రజలలో తీవ్ర కలకలం కూడా రేపింది. వీడియోలో దాడి చేసిన వారు ఒక రిసార్ట్ దగ్గరికి వచ్చిన తరువాత ఏనుగుపై కాలిపోతున్న టైర్ను విసిరినట్లుగా కనిపిస్తోంది. కాగా తమిళ హీరో మరియు రాజకీయవేత్త కమల్ హాసన్ తాజాగా ఈ వీడియోపై స్పందించారు. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఏనుగుపై దాడి చేసిన వారిపై విరుచుకుపడ్డారు. తన పోస్ట్లో, మానవ నివాసాలను సృష్టించడానికి మనం అడవులను నాశనం చేశాం, కానీ నిరాశ్రయులుగా మారిన జంతువుల దుస్థితిని పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు ప్రజలు జంతువును సజీవ దహనం చేసే అలవాట్లోకి ఎలా వచ్చారు? దీనిని ఇంకా నాగరికత అని పిలుస్తున్నారా? ఏనుగు యొక్క అరుపు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతుంది. మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఇది అంటూ కమల్ హాసన్ పోస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న బచ్చన్ పాండే సినిమా 2022 రిపబ్లిక్ డేకి విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలియజేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ శనివారం సోషల్ మీడియాలో తన యాక్షన్ కామెడీ బచ్చన్ పాండే 2022 22 जनवरी 26న థియేటర్స్ లోకి రానుంది అని తెలియజేశారు. సాజిత్ నడియా ద్వారా నిర్మించనున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన అక్షయ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కృతి సనోన్ మరియు అర్షద్ వార్సి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం తమిళ చిత్రం వీరం రీమేక్ గా తెరకెక్కుతుండగా దీనితో పాటు అక్షయ్ కుమార్ బెల్ బాటం, రక్షాబంధన్, రామసేతు వంటి సినిమాలలో సైతం నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న కన్నడ బిగ్ బాస్ 8 కి కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరించనున్నారట. తమిళనాట కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తమిళ సీజన్ 4 కి గ్రాండ్ ఫైనల్ అయి వారం రోజులు మాత్రమే అయింది. ఇప్పుడు బిగ్ బాస్ కన్నడ గురించి కొన్ని లేటెస్ట్ న్యూస్లు బయటకు వెలువడుతున్నాయి. కన్నడ నాట సూపర్ స్టార్ గా ఉన్న కిచ్చా సుదీప్ కన్నడ పరిశ్రమలో స్టార్ట్ కానున్న బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు అని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి నుండి ప్రసారం కానుంది. ఛానల్ బిజినెస్ హెడ్ పరమేశ్వర్ గున్కల్ కిచ్చా సుదీప్ ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఫిబ్రవరి నుండి గేమ్ మొదలు అని తెలియజేశారు. అయితే ఈసారి కిచ్చా సుదీప్ యాంకర్ గా మరెంతో ఎంగేజింగ్ గా సాగనుంది. భావన మీనన్ నవీన్ల జంట తమ 3వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు మరియు నటి భావన అండ్ నవీన్లు తాజాగా తమ 3వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లుగా అభిమానులకు తెలియజేశారు. తాజాగా తన భర్త నవీన్ ఒడిలో కూర్చుని ఉన్న పిక్స్ ను తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన నటి భావన ఇలా రాసుకొచ్చారు. నేను నిన్ను ఎంచుకున్నాను. ఎటువంటి భయాలు, ఆందోళనలు, ఆలోచనలు లేకుండా నీతో నా జీవితం పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రేమించిన నీకు నా నుండి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మై రోమియో అంటూ పోస్ట్ చేసింది భావన. అయితే వీరిద్దరూ కలిసి మై రోమియో అనే సినిమాలో నటించి ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించి పెళ్లాడిన విషయం మనకు తెలిసిందే. మాస్కా దాస్ విశ్వక్సేన్ న్యూస్ స్టిల్స్ వైరల్ గా మారాయి. ఫల్క్నమదాస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరో విశ్వక్సేన్ హైదరాబాద్ లాంగ్వేజ్ లో డైలాగులు చెబుతూ అందరినీ ఆకట్టుకున్న ఈ యువ హీరో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వినూత్న ప్రయోగం చేసి విజయం సాధించిన విశ్వక్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ తమిళ రీమేక్ లో నటించనున్న విశ్వక్సేన్ న్యూస్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎల్లో టీషర్ట్, స్టైలిష్ గర్ల్స్ తో చాలా కూల్ గా కనిపిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ఓ మై కడువులే సినిమా తెలుగు రీమేక్ లో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాకు అశ్వత్ దర్శకత్వం వహించనున్నారు. యంగ్ హీరో నిఖిల్ కొత్త కారు కొనేశారు. ఇటీవల ఓ ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా కొత్త కారు కొన్నారు. బ్రాండెడ్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీని కొన్నట్లుగా నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అర్జున్ సురవరం మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో తనకు తానుగా ఈ బహుమతిని ఇచ్చుకున్నట్లుగా నిఖిల్ తెలిపారు. కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయిందని నిఖిల్ ట్వీట్ చేశారు. తన కొత్త కారుతో దిగిన ఫొటోస్ ని కూడా షేర్ చేశారు. నందిత శ్వేత లీడ్ రోల్ లో నటించిన అక్షర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నందిత శ్వేత ప్రధాన పాత్రలో సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బీచ్ నికృష్ణ డైరెక్షన్ లో సురేష్ వర్మ, అల్లూరి అహితేజ, బెల్లంకొండ నిర్మించిన చిత్రం అక్షర. ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, మా అక్షర సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నాం. సోషల్ మెసేజ్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా మా అక్షర మూవీ రూపొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ సినిమాను థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని ఇప్పటి వరకు వెయిట్ చేశాం. ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింది. ఇంకా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నాం. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోందని అన్నారు. నందిత శ్వేత టైటిల్ రోల్ నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, శకలక శంకర్, శ్రీతేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. పార్వతి నటిస్తున్న వర్తమానం సినిమా టీజర్ ను తాజాగా కమల్ హాసన్ రిలీజ్ చేశారు. పార్వతి నటిస్తున్న వర్తమానం సినిమా థియేటర్స్ లోకి రాకముందే ఇబ్బందుల్లో పడింది. పౌరసత్వ సవరణ బిల్లు విధించడం వల్ల ఢిల్లీని కదిలించిన విద్యార్థుల నిరసనను చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా మత సామరస్యాన్ని కలిగిస్తుందని ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు అభిప్రాయపడ్డారు. పార్వతి వర్తమానం సినిమా టీజర్ సోషల్ మీడియాలో విడుదలైంది. టీజర్ లో హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అంతేకాక వాస్తవికతను చూపించడమే లక్ష్యంగా కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో పార్వతి మలయాళీ పరిశోధన విద్యార్థి పాత్రలో నటించింది. తాజాగా విడుదలైన ఈ టీజర్ కు మలయాళ ఇండస్ట్రీలో మీడియా కూడా మంచి సహకారం అందించడంతో అక్కడ టీజర్ వైరల్ అయింది. ఆసిఫ్ ఖాన్, మౌర్యాన్ని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా నేడే విడుదల. ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 26న విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ తెలియజేసింది. ఐకా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఆసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా నేడే విడుదల. ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన విషయం మనకు తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక లవ్ సాంగ్ మరియు టైటిల్ సాంగ్ విడుదలయ్యి ప్రేక్షకుల నుండి విశేష స్పందన అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. చిత్ర పరిశ్రమలో కొత్త ప్రచారానికి నాంది పలికిన ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో అప్పుడే సరికొత్త అంచనాలు మొదలయ్యాయి। ఈ సినిమాలో మిగిలిన తారాగణంగా కాశీ విశ్వనాథ్, అప్పాజీ అంబరీష్, మాధవి, టిఎన్ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్త్ నవీన్లు నటించగా ఈ సినిమాకు సంగీతం అజయ్ అర్సాడ, లిరిక్స్ శ్రీమణి, కెమెరా సిహెచ్ మోహన్ చారి, ఎడిటింగ్ సాయిబాబు తలారి, ఫైట్స్ అంజీ, ఆర్ట్ డైరెక్టర్ సిహెచ్ రవికుమార్, సిజిఆర్ అంకోజీరావు, నిర్మాతలు నజరుల్లా ఖాన్, మస్తానా ఖాన్, రచన దర్శకత్వం రామరెడ్డి పన్నాల। సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం। మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి। మా వాట్సాప్ నెంబర్ 9849078826। ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్। థ్యాంక్ యూ। డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్।